ఎదురుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు. దైవం లాంటి భర్తలను ఇచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం. అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు. అవును విజయ, తోడుకోళ్ళయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం మీ మంచితనం. మన బిడ్డల్ని ఎవరు ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం. చాలండి, పెళ్ళాన్ని పొగిడితే కాపురాల్లో కలతలు వస్తాయంట. పదండి టిఫిన్ చేద్దరికి. నీ ఒక మండ సన్యాసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా? ఇంట్లో డ్రైవరు, ఓనరు, పనివాడు, అమ్మగారు తేడాలు లేవు. అంతా సోషలిజం. వాళ్ళ ముందు మనం వెనకాలేదు, ఆకలే ముందు. టిఫిన్ ఎలా ఉందా? టిఫిన్ చాలా బాగుందండి. కొబ్బరి చట్నీలో కొంచెం కొబ్బరి తక్కువ. వంకలు పెట్టడానికి రెడీ. కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ని డ్రైవర్ పనిలే చేస్తా అని అంటావు. పనింటి గుర్తొచ్చింది, రేపు మా ఆడపడి చూస్తుంది. ఎవరు వెళ్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఆ ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. అయ్యగారు నేను కారు వేసుకుని స్టేషన్ లాగించు లాగించు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ అందరికీ ఒక శుభవార్త. మా చెల్లా 20 సంవత్సరాల తర్వాత పారి నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం. మేనేజర్ గారు మనం బయలుదేరదామా? వస్తాం అయ్యా. చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు మాకు కూడా పండగలా ఉందయ్యా. పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు. మేము కూడా స్టేషన్ కు వచ్చి అమ్మాయి గారిని రిసీవ్ చేసుకుంటామయ్యా. అలాగే తప్పకుండా రండి రండి, వెళదాం. ఉన్న అక్క అడుగుతున్నా అంత దూరం పంపించరు. ఏం చేస్తావురా, అమ్మా నాన్న పోయిన తర్వాత దాన్ని నాళ్ళ పళ్ళ చూసి ఆడదిక్కులేక మా మేనత్ గారు ఫారిన్ తీసుకువెళ్ళింది. అక్కడే పెంచి పెద్ద చేశారు. ఫారిన్ నుంచి ఇండియా ఫస్ట్ టైం వస్తుంది. వచ్చి ఇక్కడే ఉంటారా, తిరిగి వెళ్ళిపోతారా సార్? ఏం చెప్తాం, నచ్చితే ఇక్కడే ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోయి. సంబంధించండి. ఎలా ఉందమ్మా ప్రయాణం, బాగా జరిగిందా? యూస్లెస్ ట్రైన్, యూస్లెస్. అమ్మాయి గారు వాట్స్ ఆల్ దిస్? ఈ ఇండియా ట్రైన్ ని నమ్ముకుని ఏ కడుపుతో ఉన్నదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిడ్డతో సహా దిగుతుంది. మన బంగారుకి ఈ వాతావరణం, ఈ ట్రైన్లు ఇవన్నీ కొత్త కదరా, అందుకే చిరాకు పడుతుంది. పాపం బాగా అలసిపోయినట్టుంది. అయితే 2 డేస్ ఫుల్ రెస్ట్ అన్నమాట. Who is this lazy fellow, Ram? బద్దకస్తుడైనా మంచి నమ్మకస్తుడమ్మా మన డ్రైవర్. నమస్కారం. సామాన్ కార్లో పెట్టండి. చెల్లమ్మా వీళ్ళంతా మన ఫ్యాక్టరీ వర్కర్లు. ధర్మం చేయండమ్మా. డోంట్ టచ్ మీ. అమ్మా అమ్మా మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండమ్మా. ఈ అడుకునే వాళ్ళే లేకుండా కనుక్కుని మరి కాల్చి చంపేయాలి, అప్పుడు కానీ ఇండియా బాగుపడుతుంది. సరే సరే, నువ్వు కారెక్కమ్మా ఎక్కడ. మీ వదిలినిద్దరినీ గుర్తుపట్టావమ్మా. కామాన్ రామ్, ఎలా మర్చిపోగలుగుతాను? 1000 మందిలో ఉన్నా కనిపెడతాను. ఇది కళ్యాణి, నీ పెళ్ళాం. ఇది రాణి, వాడి పెళ్ళాం. ఐ యామ్ కరెక్ట్? బత్తాయిల్లో డబ్బపళ్ళు, గేదెల్లో గౌడు గేదెలు, మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా గుర్తుపట్టచ్చు. కొంచెం ఆగమ్మా. దిష్టి తీస్తున్నావమ్మా. అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా.
అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి? పళ్ళులో మంట పెట్టి నా ఫేసుకు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు, కళ్ళు చూడ్డానికి మాత్రమే కురుకు తినవు. ఎవరో చూసినంత మాత్రాన నేను చిక్కిపోను, నాకే రోగం రాదు. అండర్స్టాండ్? నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు, టూ మచ్ గా. నేను వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటకు రావాలి. 26 నల ఉండాలి, లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా. అమ్మో, మామూలాడది కాదు, ఈవిడి గారికి మొగుడు ఎవడొస్తాడో గాని. ఏమిటో ఈ వయస్సులో ఈ సరసాలు? ఏ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయావు ఏమిటి మళ్ళీ? ఆ సంబడమే తక్కువైంది మనకి. సరసమాడింది నేను కాదు, అడుగో మీ కొడుకు పాడు. ఏమిట్రా ఈ దాగుడు మూతలు? గౌరీ నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పారిపోచేసిందా? ఏదో దేవుడు ఫోటో అయ్యి ఉంటుందిలే. దేవుడు ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటారు గాని ఇదిగో ఇలా జాకెట్ లో పెట్టుకుని దాచుకుంటారేంటి? జాకెట్ లో పెట్టుకుంటాను, పాకెట్ లో పెట్టుకుంటాను, అది నా ఇష్టం. నీ ఇష్టం ఏదో తెలుసుకుందామనే చూపించమంటున్నాను. నేను చూపించను. ఇహ లాభలేదు, చెయ్యట్టాల్సిందే. ఎక్కడికెళ్తావే? ఏంటి వదిలేది? చూశాను. ఎవరి ఫోటోరా? చూడమే నీ పిల్ల బంగారం గాను. కామన్ సెన్స్ గాని మినిమం నాలెడ్జ్ గాని ఉందా? చెట్టాకులు తుంపి గుమ్మాన్ని కట్టారు, ఇంకాస్తుంటే నా కళ్ళు పోయేవి. గడపకి కూరలో వేసుకుని పసుపు రాశారు, దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడు విరుగుంటే ఇక సెక్స్కే పనికిరాకుండా పోయేదాన్ని. ఇవేంటి? గొబ్బెమ్మలు. గొబ్బెమ్మల? దేంతో చేస్తారు? ఆవు పేడతో. లెటర్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా? బుద్ధుందా మీకు? పైగా తల్లో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా? కొంచెం గాలి ఉంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని. ఏంటి పిచ్చి గీతలు, గజిబిజిగా గీసేసి పెంట నీళ్లతో వాకలంతా రొచ్చు రొచ్చు చేసేసి. ఓ మై గాడ్, మీకేమైనా కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేక కాదమ్మా, సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు. పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు. 10 మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అందిస్తాయి, అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు. పసుపు యాంటీబయాటిక్, గుమ్మం దాటి క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, అంతేగాని జారిపడ్డానికి కాదు. ఆవు పేడ ఔషధ గుణాలు కలవి, శీతాకాలంలో మలేరియా, కలరా, అమ్మోరు, మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి, ఈగల్ని దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి, అంతేకాని కాలు బెణకడానికి కాదు. ఏ రోజుకు ఆ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగిమంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి, అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు. ఇక ముగ్గంటావా? ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి. సెన్స్లెస్ గా పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి. వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, మస్కిటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి. ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి. డు నాట్ రిపీట్ దిస్ అగైన్. డు అండర్స్టాండ్?
ఈ రోజుల్లో ఈ నూతిలో ఫ్రాగులు ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా? వీళ్ళు ఎలాగో డెవలప్ కారు గానీ ఈ బాడీలన్నా తగ్గించమను. అండర్స్టాండ్?